కాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA412. ఇది విజయవాడ గురునానక్ కాలనీలో సేల్కి వచ్చిన ఒక సూపర్ లగ్జరియస్ 4BHK ఫ్లాట్. మీరు గురునానక్ కాలనీ లాంటి ఏరియాలో ఒక స్పేషియస్ 4BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 2500 square feet, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 3600, అండ్ UDS మీ ఫ్లాట్కి మీకు ఇచ్చే స్థలం వచ్చేసి అప్రాక్సిమేట్గా 110 square yards. ఈ ఏరియాలో ఈచ్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1.25 lakhs ఉంటుందండి. సో ల్యాండ్ ఒక్కటే మనకి అప్రాక్సిమేట్గా 1.5 crore ఉంటుంది. అండ్ మనకి ఫ్లాట్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇస్తారు. సో డెఫినెట్గా ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2.25 to 2.5 crore ఉంటుంది. సో మీరు ఆ బడ్జెట్లో ఒక 4BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. అలాగే మనకి ఈ ఫ్లాట్ కంప్లీట్గా ఫర్నిష్ చేసి ఇస్తారు, అండ్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సో మీ వాస్తు ప్రకారం మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. సో చూస్తున్నారు కదండి, రోడ్స్ అన్నీ కూడా ఎంత స్పేషియస్గా ఉన్నాయో, అండ్ అలాగే మనకి అటు ఇటు చెట్లతో చాలా గ్రీనరీగా ఉంది. సో గురునానక్ కాలనీ అంటే విజయవాడలో ఒక ప్రైమ్ లొకాలిటీ, హైలీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. సో డెఫినెట్గా మీరు చూడొచ్చు అన్ని లగ్జరీ అపార్ట్మెంట్స్, లగ్జరీ హౌసెసే ఉంటాయి. సో అలాంటి ఒక లొకాలిటీలో చాలా క్లాసీగా చాలా లగ్జరీగా ఈ అపార్ట్మెంట్ నిర్మించారు. ఇది వచ్చేసి మనకి ఒక్కో ఫ్లాట్కి UDSA 110 square yards ఇస్తున్నారంటే ఎంత స్పేషియస్గా కట్టారో మీరు ఆలోచించుకోవచ్చు. అండ్ కింద పార్కింగ్ కూడా చూడొచ్చు, పిల్లర్స్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. అండ్ అలాగే మనకి చాలా లగ్జరీగా ఈ అపార్ట్మెంట్ నిర్మించారు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, మనం చూడొచ్చు. ఇది హాల్ సిట్అవుట్ అనమాట, అంటే ఎవరన్నా బయట గెస్ట్లు వస్తే మనం లోపల దాకా తీసుకురాకుండా ఇక్కడ కూర్చోబెట్టి పంపించవచ్చు. ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చింది, ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్లో హాల్ ఎంత ఉందో అలా ఉందన్నమాట. ఇది దీన్ని మనం లాబీలాగా వాడుకోవచ్చు అండి. అండ్ ఇక్కడి నుంచి వెళ్తే మనకి ఒక ఫ్యామిలీ రూమ్ అనమాట. ఇదంతా వచ్చేసి మనకి ఫ్యామిలీ లాంజ్ లాగా, ఫ్యామిలీ స్పేస్ ఇది. ఇది కూడా చూస్తారు కదా స్పేషియస్గా ఉంది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద హాల్, రెండు హాల్స్ ఉండట్టు. అండ్ అలాగే మనకి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు ఉన్నాయండి. సో మీ వాస్తు ప్రకారం మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా బాల్కనీ అంతా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. సో మనకి బయట ఆల్రెడీ మనం చూసాం ఒక లాబీ రూమ్ ఉంది, ఇక్కడికి వచ్చేసి మనకి బాల్కనీ ఉంది, అండ్ అలాగే మనకి ఒక ఫ్యామిలీ లాంజ్ లాగా కూడా ఉందన్నమాట, ఫ్యామిలీ రూము. సో ఇదంతా వచ్చేసి మనకి టోటల్గా 4 bedrooms అండి, అండ్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి రూమ్స్ అన్నీ కూడా. సో ఇది ఆల్మోస్ట్ మనకి కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ మనకి వుడ్ వర్క్ ఒక్కటి పెండింగ్ ఉందండి. సో మీరు చూడొచ్చు మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసి పెట్టారు. సో మనకి వితిన్ 2-3 months మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మీరు కనుక వుడ్ వర్క్లో కూడా మీకు కావాల్సిన డిజైన్స్ తీయించుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు తీసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి 4 bedrooms అండ్ 4 attached బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, అండ్ అన్నింటిలోనూ మనకి సీలింగ్స్ కూడా చేసిచ్చారు. చూస్తున్నారు కదా కంప్లీట్ సీలింగ్స్ చేసిచ్చారు, అండ్ అలాగే మొత్తం UPVC విండోస్ అండ్ డోర్స్ అన్నీ కూడా మనకి చాలా లావిష్గా ఉన్నాయి. మొత్తం మనకి లామినేటెడ్ డోర్స్ అండి స్కిన్తో. సో చాలా లగ్జరీగా ఉన్నాయి. అండ్ బాత్రూమ్స్ కూడా చూడొచ్చు, మనకి ఒక్కో బాత్రూము ఒక్కో డిజైన్లో తీసుకొచ్చారు. బాత్రూమ్స్ అన్నీ కూడా మనకి టైల్స్ పైదాకి వేసారు, అండ్ మనకి ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు అంతా కూడా 2x4 tiles వేసారు. ఒక బెడ్రూమ్, అండ్ ఆల్రెడీ మనం 2 bedrooms చూసామండి, ఇది వచ్చేసి మనకి 3rd bedroom. సో అన్నిట్లోనూ మనకి నీట్గా టైల్ వర్క్ అంతా అయిపోయింది, అండ్ సీలింగ్ వర్క్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ మనకి కబోర్డ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. సో కబోర్డ్ వర్క్స్ కనుక మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు కావాల్సిన డిజైన్స్లో కబోర్డ్స్ చేయించుకోవచ్చు. అండ్ అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా ఒక్కో బాత్రూమ్ కూడా మనకి అన్ని వెస్ట్రన్ కమోడ్స్ ఇచ్చారు, అండ్ ప్రతి దాంట్లోనూ మీకు డ్రై బాత్రూమ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. అండ్ టైల్స్ కూడా చూడొచ్చు మనకి చాలా క్లాసీగా యూస్ చేశారు. సో డెఫినెట్గా మీరు ఒక లగ్జరీ 4BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం చాలా స్పేషియస్ ఫ్లాట్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి డైనింగ్ అండి. సో మనకి 2 halls వచ్చినాయి, 4 bedrooms వచ్చినాయి, అండ్ ఒక డైనింగ్ వచ్చింది. డైనింగ్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ అలాగే మనకి డైనింగ్లో కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంది. సో హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది, డైనింగ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది, అండ్ అలాగే మనకి 2 halls ఉన్నాయి. సో చాలా లగ్జరీ అన్నమాట, ఒక లగ్జరీ 4BHK ఫ్లాట్ ఇది. చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూము, అండ్ 2 windows మాత్రం చాలా లగ్జరీగా ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఇచ్చారండి, అండ్ అలాగే బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇది చాలా స్పేషియస్గా వచ్చింది. నిజంగా మీరు కనుక గురునానక్ కాలనీ అంటే విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకాలిటీ. సో అలాంటి ఒక లొకాలిటీలో చాలా స్పేషియస్. ఇదంతా చూసారు కదా, ఇదంతా కూడా మనకి వార్డ్రోబ్స్ వస్తాయి. సో క్లోజ్డ్ వార్డ్రోబ్స్ లాగా చూస్తున్నారు కదా, కంప్లీట్గా కూడా ప్రతి బాత్రూంలోనూ మనకు ఒక్కో డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో చాలా క్లాసిక్గా ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు మనకి 4 bathrooms చూసాం, 4 bathrooms 4 different designs ఉన్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది,
అండ్ అలాగే మనకి ఇక్కడ క్లోజ్డ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ అండి, డైనింగ్ లో కూడా మనకి చూసారు కదా బాల్కనీ వచ్చింది. సో ఇది రోడ్ అంతా కూడా మనకి చాలా స్పేషియస్ రోడ్ అండి, అన్ని కూడా 33 feet రోడ్స్ అండ్ అంతా కూడా మనకి విజయవాడ ప్రైమ్ లొకాలిటీ. సో మీరు కనుక విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరలో ఒక ప్రైమ్ లొకాలిటీలో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కిచెను, కిచెన్ కూడా చూడొచ్చు మనకి చాలా స్పేషియస్గా వచ్చింది. సో ఇది 2x4 టైల్, మీరు అక్కడ లెక్కేసుకోవచ్చు 1, 2, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ లైక్ 12 ఉందండి, 12 feet విడ్త్ ఉంది కిచెను అండ్ చాలా డెప్త్ కూడా ఉంది, చాలా స్పేషియస్ కిచెన్ ఇది. సో మనకి కిచెను అండ్ పక్కనే కూడా మనకి యూటిలిటీ వస్తుంది. సో మీరు కనుక ఒక లగ్జరీ 4 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. అలాగే మీరు కాల్ చేసినప్పుడు మీరు ఎంత బడ్జెట్లో చూస్తున్నారో చెప్తే మేము మీకు కావాల్సిన మిగతా ప్రాపర్టీస్ కూడా సజెస్ట్ చేస్తాము. కొంతమంది బడ్జెట్ అడగగానే చాలా అఫెండ్ అయిపోతున్నారు, మేము మిమ్మల్ని అవమానించడానికి కదండి, మీ బడ్జెట్ కనుక మాకు తెలిస్తే మేము మిగతా ఉన్న ప్రాపర్టీస్ కూడా మేము చూపించగలుగుతాము. అలాగే ఐకాన్ రియల్ హోమ్స్ మీకు A to Z సర్వీస్ చేస్తుందండి. చాలామంది మా ప్రాపర్టీస్ చూసి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, అలాగే కొంతమంది మేము విజిట్ చేయించినాక మమ్మల్ని బైపాస్ చేసి కూడా వెళ్ళిపోతున్నారు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాము, మిగతా వాళ్ళగా మేము హై కమిషన్స్ తీసుకోము. సో మేము ప్యూర్ సర్వీస్ బేస్డ్లో చేస్తున్నాము. సో డెఫినెట్గా మీరు జెన్యున్గా ఉంటే మేము అంతే జెన్యున్గా చాలా హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.